తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ పొడిగిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దక్షిణ మధ్య రైల్వే పొడిగించిన నాలుగు రైల్వే ఐల్వే సర్వీసులను కిషన్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్కు కొత్త రైల్వే టెర్మినల్ వస్తుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. జనవరిలో చెర్లపల్లి రైల్వే టెర్మినల్ జాతికి అంకితం చేస్తామన్నారు. ఎంఎంటిఎస్ రెండో ఫేజ్లో కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఎంఎంటిఎస్ రెండో ఫేజ్లో కొత్త మార్గాలను వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. ఎంఎంటిఎస్ రెండో ఫేజ్ కోసం రైల్వే బోర్డు నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తా ఉన్నాం, నూతన విద్యుతీకరణ ప్రాజెక్టులు చేపడతా ఉన్నాం. దాంతో పాటు మరి ఈరోజు మరి కొత్త నెట్వర్క్ కూడా పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. బడ్జెట్ కూడా ఉదాహరణకు 2014లో మన యొక్క తెలంగాణ ప్రాంతానికి రైల్వే అభివృద్ధి కోసం 258 కోట్లు ఉండేది. ఈ రోజు అది సుమారు 5000 కోట్ల వరకు కూడా 2014లో 258 కోట్లు ఉంటే ఈ రోజు 5000 కోట్లకు ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు బడ్జెట్ పెంచిందని మనం చేస్తా ఉన్నాను. ప్రస్తుతము 31,000 కోట్ల రూపాయల పనులు మన యొక్క ప్రాంతంలో తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అంతేకాకుండా రీసెంట్ గా ప్రధానమంత్రి గారు స్వయంగా మన సికింద్రాబాద్